Hi to all, how are you all? I hope you all are good. Welcome back to my YouTube channel Mouni Stylish. Yeah guys, today topic వచ్చేసి మేము ఒక వంట చేసాము. I mean snacks, evening snacks మనం కూడా బయటికి వెళ్ళి తింటాం కదా, అదేనండి పొటాటో కట్లై. మేము మా స్టైల్లో మేమైతే ఇంట్లో చేసుకున్నాము, చక్కగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఏ ప్రాసెస్ మిస్ అవ్వద్దు. అండ్ మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే అందరూ ఫ్యామిలీతో ఈవినింగ్ స్నాక్స్గా బాగా తినేసేయచ్చు. సో మీకు చూపించబోతున్నాము మేము కూడా ఎలా చేసుకున్నాము అనేసి. మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్, మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో Mounika_Paduchuri 29. చాలా అంటే చాలా రీల్స్ చేశాను రీసెంట్గా. మీరు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. వన్స్ అగైన్ ఐ విల్ టెల్ మై ఐడి ఇన్స్టాగ్రామ్ Mounika_Paduchuri 29. ఓకేనా గైస్, ఇప్పుడు కూడా మీకు చూపించబోతున్నాను కట్లెట్ ఎలా ప్రాసెస్ అనేసి. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నచ్చితే మా వీడియో కనుక. ఓకేనా గైస్, అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తున్నారు కదా, క్లిక్ చేసాక పక్కన ఒక గంట బెల్ ఐకాన్ వచ్చింది, ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ ALL అని వచ్చేది, దాన్ని క్లిక్ చేయాలి మీరు. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏ షార్ట్స్ వీడియోస్ కానీ నార్మల్గా వీలాగ్ వీడియోస్ కానీ ఏది కనుక అప్లోడ్ చేశాను అనుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే మీరు చూసేయచ్చు. చాలామంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోతున్నారు, సో అదే పనిగా చెప్తున్నాను. ఓకేనా గైస్, ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ గైస్, టుడే పొటాటో కట్లెట్ కదా మనం చేసేది. సో దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అంటే టొమాటో అండ్ ఆనియన్ అండ్ 1 నింబు అండ్ బఠానీ, పొటాటో ఉడకబెట్టిన పొటాటో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బఠానీ ఉండిద్ది కదా, ఆ బఠానీ అనేది కొంచెం తీసుకొని మిక్స్ చేసేసేయాలి. గ్రైండ్ చేశాక అది పేస్ట్ అనమాట. నెక్స్ట్ ఆలు అనేది సేమ్ అలాగే మొత్తం పీసెస్గా చేసేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అంతలోపు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఆనియన్స్, టొమాటో అవన్నీ చూపించాను కదా, అవన్నీ మనము ఒక సైడ్ మొత్తం కటింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ బాండీ పెట్టేసుకోండి. నెక్స్ట్ బాండీ పెట్టేశాక మొత్తము ఏమేంటి మనం కట్ చేసుకున్నామో అవన్నీ, టొమాటో, ఆనియన్స్, కరివేపాకు అండ్ ఇవన్నీ టేస్టీ కోసం కాబట్టి, సో అవన్నీ ముందు వేయించేసుకోవాలి కాసేపు. సో వేయించేసుకొని ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి, ఎందుకంటే అవి మొత్తము బాయిల్ అవుతుంటాయి నీట్గా. అండ్ నేను మధ్యలో ఊరికే జస్ట్ అలా ప్రిపేర్ చేస్తుంటే పిక్ తీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పల్లీలు అదే బఠానీ చేసాం కదా, ఆ బఠానీ మిక్స్ చేసి గ్రైండ్ చేసాం కదా, అది అనేసి ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ వేయించాం కదా, దాంట్లో ఇవంతా యాడ్ చేసేసుకోవాలి. అండ్ యాడ్ సమ్ వాటర్, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నీట్గా, మొత్తం అంతా కలవాలి అన్నమాట. అలా కాసేపు తిప్పుతూ ఉండాలి మొత్తం అంతా కలిసేంత వరకు. నెక్స్ట్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా అలాగే ఉంచాలి. సో చేస్తున్నాం కదా, మీరు ఎక్కడైనా వీడియో అనేది స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీరు ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా చేసేసేయండి గైస్, మీరు మొత్తం చూసేయండి వీడియో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాయిల్ అవుతూ ఉండండి, దాంట్లో మనము పొటాటో ఫస్ట్లో ఉడకబెట్టాం కదా, ఆ ఉడకబెట్టింది కట్ చేసుకొని పీసెస్గా మొత్తం ఇలా పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి బాండీలో. ఆనియన్స్, టమోటా, బఠానీ అవంతా వేసాం కదా దాంట్లో అనమాట, ఇది మొత్తం యాడ్ చేసేసుకోవాలి మొత్తం. సో అది కూడా బాయిల్ అవ్వాలి మొత్తం. ఇలా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి గైస్, మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కూడా అలాగే చేస్తూ ఉండాలి. చూడండి అలా బుడగలు బుడగలుగా వస్తుంది కదా, సో బాగా అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బఠానీ ఫస్ట్ తీసేసి పెట్టుకోండి, అది అనేసి ఇప్పుడు కట్లెట్లో యాడ్ చేస్తున్నాము, అది యాడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. కట్లెట్లో మెయిన్ అదే కదా టేస్ట్. సో చూడండి ఎలా ఉడికిందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్మరిక్ అనేది కొంచెం యూజ్ చేస్తాము, పసుపు ఒక 1 ½ స్పూన్ అలా, కలరింగ్ అండ్ టేస్టీ. అండ్ నెక్స్ట్ కారం, మిర్చి పౌడర్ 1 టీ స్పూన్, అండ్ సాల్ట్ 1 స్పూన్. ఇవన్నీ మొత్తం వేసేసుకొని మొత్తం నీట్గా యాడ్ చేసేసుకోండి మిక్సీగా, మొత్తం అంతా ఈక్వల్గా టేస్ట్ కోసం. అండ్ గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే మా ఐడి వచ్చేసి mounika_paduchuri 29. గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. చూడండి ఇప్పుడు ఇక్కడ కట్లెట్ ఉంది కదా, దాంట్లో కనుక మీకు ఒకవేళ అంటే ఇంట్లో మెంబర్స్ని బట్టి కొంచెం అనేది పానీ అనేది యాడ్ చేసుకోండి, వాటర్ కొంచెం, అవన్నీ మొత్తం మిక్స్ చేసుకోండి. అండ్ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అలా ఉంటే ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, అది కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ వేసాక ప్లేట్ పెట్టి ఒక సిమ్లో పెట్టేసి కొంచెం అదంతా ఉడికేంత వరకు చూడండి. చూడండి మొత్తం బాయిల్ అయ్యాక ఇలా వచ్చేది అనమాట, మనకు తెలిసిపోయింది ఇది ఉడికిందా లేదా అనేసి. సో మొత్తం అది అలాగే పెట్టేసాం కదా మనం బాయిలింగ్ అని, సో మొత్తం మిక్స్ చేసేసుకోండి నీట్గా. అసలు చేస్తుంటేనే ఆ టేస్ట్తో ఎప్పుడెప్పుడు తినేసేలా అనిపిస్తుంది. సో మొత్తం అది తీసుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాం మేమైతే, చూసేయండి. సో ఇలా చూడండి ఎంత చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్లీ చెప్పాలి అంటే నీట్గా ఇంట్లోనే ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేసుకుంటే ఎంజాయ్గా తినేయచ్చు. మనం బయట పెట్టే మనీతో ఇంట్లో ఈజీగా ప్రాసెస్ అవుతుంది, ఇంట్లో అందరు కూడా తినేస్తారు. అండ్ మన హ్యాండ్స్తో మనం నీట్గా చేసుకొని తినొచ్చు. సో ఇది మా స్టైల్లో మేము చేసుకున్న పొటాటో కట్లెట్. మీరు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూసేయండి. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో, మాకైతే టేస్ట్ అయితే అద్దరిపోయింది, ఎక్సలెంట్గా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసి ఫాలో అవ్వండి గైస్. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసింది మాకు ప్రిపరేషన్లో. చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వెయిటింగ్ ఫర్ ఈట్ పొటాటో కట్లెట్. సరే. Yeah guys, చూసేసారు కదా పొటాటో కట్లెట్ వీడియో ఎలా ఉంది. I hope you like that video. Give big thumbs up guys. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినామంటే వెంటనే అక్కడ బెల్ ఐకాన్ వచ్చింది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ ALL అనే ఆప్షన్ ఉండిద్ది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏ వీడియో కనుక షార్ట్ కానీ నార్మల్ వీడియోస్ కానీ వీలాగ్స్ కానీ ఏది పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ వ్యూయర్ కూడా మీరే, వాళ్ళు చూసే వాళ్ళు లక్కీ అవుతుంది. అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాప్ ఆల్సో mounika_paduchuri 29. రీసెంట్గా చాలా అంటే చాలా రీల్స్ చేశాను, వీడియోస్ మంచిగా రెస్పాన్స్ కూడా వచ్చింది. I feel very happy. లైక్స్ అండ్ షేర్. ఓకే, మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి mounika_paduchuri 29. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ అయితే కన్ఫర్మ్గా చేయండి. I want need సపోర్ట్ గైస్, I want సబ్స్క్రైబర్స్ ఆల్సో. నేను ఒక టైం అనుకున్నాను, ఆ టైంలోకి విపించాలి, నా యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలి అనేసి. సో ఐ వాంట్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను, మంచిగా రెస్పాన్స్ వస్తుంది. I feel very happy that. అండ్ మోజ్ యాప్ తెలుసు కదా, మోజ్ యాప్లో కూడా నేను వీడియోస్ అనేది కొన్ని అప్డేట్ చేశాను, దానిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. లైక్స్ కానీ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ చాలా బాగా వస్తుంది. I feel very happy that also. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మోజ్ యాప్ బోత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పొటాటో కట్లెట్ చూసేసారు కదా వీడియో. ఆ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. I think మీ అందరికి తెలిసే ఉండింది, లాక్డౌన్లో అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు కదా. ఇది కూడా మేము ఏమి అంటే కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చేసాము. ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంట్లో చేసేసుకొని తినొచ్చు కదా ఫ్యామిలీతో, మంచిగా స్నాక్ ఐటమ్ అనేసి. సో మా స్టైల్లో మేము చూపించాము, చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా చూడండి అండ్ ట్రై చేసేసుకోండి ఇంట్లో వన్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి ఓకే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక इंट्रस्टिंग वीलाग वच्चेस्तुंदी कमिंग सून अंड आ टापिक नेनु इप्पुडे चेप्पनु एंदुकंटे मीरु सब्सक्राइब चेसुकोंडि नोटिफिकेशन वस्तुंदी अप्पुडे चूडंडी एंदुकंटे थ्रिल उंडाली कदा कोंचेम चाला बागुंडिद्दी चाला इंट्रस्टिंग गा उंडिद्दी न्यू टापिक अंड फर्दर गा वीलाग्स कूडा चाला चेयाली अनुकुंटुन्नानु अंड इंका गाइस गाइस डोंट फॉरगेट टू सब्सक्राइब माय यूट्यूब चैनल मौनी स्टाइलिश. Lots of love, yours Mouni. Bye guys.